పేదలకు పంచిపెట్టారు. కానీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రగతి కోసం, తెలంగాణకు జరిగిన అన్యాయంపై సమరచిహ్నం పూరించి 60 ఏళ్ల కొట్టాటను ప్రజల కల సహకారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారు తెలంగాణ ఉద్యమంలో మమేకమై జయశంకర్ సార్ సూచించినటువంటి సూచనతో వారు జయశంకర్ గారు ఆశించినటువంటి ఆశయ సాధన కోసం జేఏసీ చైర్మన్ గా అంతకుముందు మానవ హక్కుల కోసం అధికార పార్టీలతో సైతం ఆనాడు ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి విరోచిత పోరాట సంగ్రామ యోధులు కోదండరంగా అనగానే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అయ్యో సార్ దూరం పెట్టిరు, అయ్యో సార్ ఏం రాకపోయా. అవసరం లేదు, ప్రశ్నించే గొంతుగా ఆలోచించే విజ్ఞుడు మేధావి మేధావులాగా ఉన్నారు. కానీ కోదండరం గారు అనుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయేది. అయినప్పటికీ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకులు, పోరాట నాయకులు కోదండరం గారు ఇక్కడికి మన భూగర్భానికి రావడం మనం పరిశీలించదగ్గ పరిణామం. సార్ కనీసం ఈరోజు 10 ప్రోగ్రాంలు, ఎందుకంటే భూగర్భం లాంటి ప్రాంతంలో ఉద్యమాన్ని ఉద్యమాన్ని చేసుకుంటే ఓ పంచాయతీ ఎక్కువ ఓ పంచాయతీ. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో 365 రోజులు దీక్షలు, ఎన్నో అవమానాలు, అవరోధాలు, గంజాయంలో తులసి మొక్కలాగా మేము ఎంతో కష్టపడి పనిచేస్తే ఈ కష్టాన్ని తగ్గించి మా నెత్తురు మా చీము నెత్తురు పైన జేఏసీలో కొనసాగి ఒక నాయకుడు ఈరోజు ఒక అధికార పార్టీలో ఉంటూ కోదండరాం గారిని విమర్శించడం అంటే అది మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎప్పుడు ఆనాడు ఈనాడు ఏనాడు ఈ జీవితం అంతా కోదండరాం గారి ఆలోచనతో మేము కోదండరాం గారి నాయకత్వంలోనే మేము నాయకత్వం కావాల్సిన పని లేదు. మా ఆలోచన ఆలోచన మార్పు మూలం, పోరాటం మార్పు బలం అన్న నినాదంతో మేము ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కోదండరాం సార్కి కొన్ని విషయాలు ఇష్టంగా ఉంటుంది. వేదిక ముందున్న స్పీచ్లు మాట్లాడడం వారికి ఇష్టం ఉండదు. వేదిక ముందున్నటువంటి వారి భావాలన్నీ వారు వింటారు కాబట్టి ఒక ఇద్దరితో వీరస్వామి గారు వచ్చి ఒక 2 నిమిషాలు వారి భావాన్ని వారి భావాన్ని చెప్పాలని చెప్పి వీరస్వామి గారు ఉంటే దయచేసి రావాలి.